సగోత్ర వధువు వివాహం కూడదా మార్గం ఏమిటి ఇక్కడ వివాహ ప్రకరణంలో అమ్మాయిది అబ్బాయిది కనుక గోత్రం ఒకటి అయితే ఇద్దరు కూడా మరి సోదర వర్గంలోకి వస్తారు వివాహం చేయొద్దు అనేది బాగా వినండి జన్మగోత్రాలే ఖచ్చితంగా జన్మగోత్రాలే ఒకటే కనుక అయితే వాళ్ళు సోదర వర్గంలోకి వస్తారు కాబట్టి వివాహం చేయకూడదు కొన్ని ఋషుల కలయికలో వాటిని ఒప్పుకున్నారు అయితే అది అన్నీ కాదు సామాన్య నియమం మాత్రం గోత్రం ఒకటైతే వివాహం చేయకూడదు అనేటువంటి అంశాన్ని మాత్రం చాలా బలంగా దీన్ని ప్రస్తావించారు ఎందుకు అంటే ఈ కుటుంబానికి ఈ గోత్రం ఉంది ఏదో కౌశికస గోత్రం కౌశిక గోత్రం వాళ్ళకి కౌశిక గోత్రం అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది వీళ్ళ మూల పురుషుడు వాళ్ళ మూల పురుషుడు ఒకటే ఇంటి పేర్లు వేరే ఉండొచ్చు కానీ గోత్రాలు ఒకటే అయినాయి ఇక్కడ ఈ గోత్రం అనేది ప్రధానం ఇక్కడ ఇంటి పేరు ప్రధానం కాదు ఈ గోత్రం అనేది ఎక్కడ చూస్తుందంటే ఈ యొక్క శాఖ ఈ వీళ్ళ యొక్క బెల్ట్ మొత్తం అంతా కూడా ఈ పైన తా తండ్రి తాత ముత్తాత 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 అలాగా బేస్లోకి వెళ్తే అక్కడ వీళ్ళకి వాళ్ళకి సోదర సంబంధమైనటువంటి న్యాయంతో ఈ యొక్క వర్గాలు ప్రారంభమైనవి అందువలన గోత్రాలు ఒకటే కాబట్టి వాళ్ళిద్దరు వర్గంలోకి వస్తారు కాబట్టి వీళ్ళకి వివాహం చేయకూడదు అని మాట అందువలన వాళ్ళ మన ఇంటి వాళ్ళు కాకపోయినా మన ఇంటి పేరు కాకపోయినా మనకి బంధుత్వం దూరంగా ఉన్న వాళ్ళు కౌశిక అనే గోత్రం వచ్చారంటే వాళ్ళంతా కూడా సోదర వర్గంలో వాళ్ళే పూర్వం చక్కగా అందరూ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ గోత్రం ఒకటి వాళ్ళు కనపడ్డారనుకోండి అనుకోండి బాబాయ్ పెదనాన్న అన్నయ్య తమ్ముడు ఇట్లాంటి పేర్లతో వాళ్ళు ఇవాళ వైదిక సాంప్రదాయాలు మొత్తం మనకు లుప్తమైనాయి కాబట్టి దాని విలువలు తెలియట్లా అందుకోసమే ఇప్పుడు మనకి ఒకవేళ ఈ కౌశిక గోత్రం అబ్బాయి ఉన్నాడు ఎవరో కౌశిక గోత్రం అమ్మాయి వచ్చింది వివాహం చేసుకోవచ్చా అని అడుగుతారు ఖచ్చితంగా చేసుకోకూడదు ఈ మధ్యన చాలామంది ఏం చేస్తారంటే ఏమండి ఆ పిల్లని దత్తత ఇస్తే చేసుకోవచ్చు కదా అని చెప్పి కొత్తగా చాలా ఒక గొప్పదైనటువంటి విషయాన్ని కనుక్కున్న వాళ్ళలాగా పిహెచ్డీ చేసేసిన వాళ్ళలాగా మాట్లాడేస్తున్నారు అందరూ మాట్లాడుతున్నారు దాని మీద ఇప్పుడు ఇది నేను పనికిరాదు అని చెప్తే కొంతమందికి అహిష్టత ఉంటుంది పనికి వస్తుందని చెప్తే చాలామందికి అహిష్టత వస్తుంది ఇప్పుడు ఏమంటే మగపిల్లవాడే ఒకవేళ దత్తత వెళ్ళాడు అనుకుందాం ఏ కౌశిక గోత్రంలో నుంచి కౌండనే గోత్రం వాళ్ళకి దత్త తెలియాడు అనుకుందాం ధర్మం ఏంటి తెలుసా అసలు మగపిల్లవాడిని దత్త ఇచ్చినా కానీ అక్కడ ధర్మాలు ఏంటో తెలుసా వాడు ఇక ఈ కౌశిక గోత్రం వాళ్ళతో కూడా అక్కడ సోదరభావం మెయింటైన్ చేయాలి అటు కౌండిన్య గోత్రం వాళ్ళతో కూడా సోదరభావం మెయింటైన్ చేయాలి రెండు చోట్ల కూడా సోదర సోదర న్యాయం నడుస్తుంది వాడికి కాబట్టి వాడు కౌశిక గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు కౌండిన్య గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఒకవేళ దత్తత ఇచ్చాము అనుకుందాం ఆడపిల్లలను దత్తత ఇవ్వడం అనే కార్యక్రమం వైదిక ప్రకరణం లేదు ఇది నిర్దిష్టమైన అంశమే కానీ అసలు దత్తత ఇచ్చారు అంటే కూడా ఆ మగపిల్లాడి విషయాన్నే కనుక పరిశీలిస్తే ఒక కౌశిక గోత్రం వాడిని తీసుకువెళ్ళి కౌండిన్య గోత్రం వాడికి ఇవ్వాల్సి వచ్చి ఇచ్చాము దత్తత అనుకుంటే ఆ సందర్భంలో వాడు కౌశిక గోత్రం వాళ్ళతోనూ అటు కౌండిన్య గోత్రం వాళ్ళతోనూ కూడా సోదర న్యాయాన్ని పాటించాల్సిందే అక్కడ అందుకోసమే దత్తస్థానం కౌండిన్య గోత్రం వెళ్ళాడు జనక స్థానం ఇక్కడ కౌశిక గోత్రం ఉంది కదండి అక్కడ జనక స్థానం వాళ్ళతో కూడా వాడికి ఇంకా కొన్నాళ్ళ పాటు కొన్ని ఒక మూడు తరాల పాటు మృతాశ విధానాలు నడుస్తూ ఉంటాయి అది పెద్ద గొప్ప విశేషం ధర్మశాస్త్రంలో ఆ విశేషాలను తెలియక అమ్మాయిని దత్త తెస్తే సరిపోతుంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక్కడ అమ్మాయిని దత్తత ఇవ్వడం అనే కార్యక్రమమే లేదు అనేది ఒకటి గమనించుకోవాలి అమ్మాయి పుట్టిన ఇంట్లో నుంచి మళ్ళీ అమ్మాయి గోత్రం మారేది ఎప్పుడు ఎక్కడ అంటే అక్కడ అత్తగారింట్లోనే మళ్ళీ వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ కన్యాదాన సమయంలో అమ్మాయికి గోత్రం మారుతుంది అప్పటిదాకే గోత్రం మారేదేం లేదు నీకు రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అడాప్షన్ తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ తీసుకోవచ్చు నీ పేరు మీద ఆ పిల్లని దత్త తీసుకున్నట్టుగా చేసుకోవచ్చు మరి నువ్వు తెచ్చుకోవచ్చు పంచుకోవచ్చు చదివించుకోవచ్చు నువ్వు కన్యాదానం ఇచ్చి కానీ నీ గోత్రం మాత్రం మారదు అమ్మాయి గోత్రం మాత్రం అర్థమైందా ఇది భారతీయ సనాతన ధర్మంలో వైదిక సాంప్రదాయంలో ఉన్న మాట అక్కడ అందువలన ఇందాక చెప్పాను మగపిల్లాడైనప్పటికీ కూడా గోత్రం మా వేరే దత్త తీస్తే అక్కడ జనక స్థానానికి సంబంధించిన గోత్రాన్ని సోదర న్యాయంగానే మెయింటైన్ చేయాలి వాడికి ఇంకా మూడు తరాల పాటు అక్కడ జాతా శౌచ శౌచాలు ఉంటాయి అనేటువంటి మాట ఉంది ఒకవేళ మీరు అంత మొండిగా కనుక ఎవరికైనా దత్తదిద్దాం అమ్మాయిని దత్త తెచ్చి వివాహం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినా మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమండి ఆ అమ్మాయిని దత్త ఇచ్చామని చెప్పేసి పోనీ వాళ్ళ ఇంట్లో పేరు వాళ్ళ మీద దత్త వెళ్ళిపోయింది కానీ చెప్పి పెళ్లి చేస్తారా బాబాయ్ కొడుకును బా పెదాన్ని కొడుకునో ఇచ్చి పెళ్ళి చేస్తారా ఇక్కడ ఇది అంతే గోత్రం ఒకటి ఏంటంటే వాడి బాబాయ్ కొడుకు పెదాని కొడుకు లాంటి వాడే వాడు కూడా అవతల వాడు మరి అలాంటి దుర్మార్గమైనటువంటి ఆ నేచర్ని మనం కొత్త కొత్తగా ఏదో కనుక్కున్నా ఉన్నట్టుగా ఎందుకు సృష్టించాలి ఆ సోదర న్యాయంలో ఉన్నటువంటి పిల్లల్ని ఇద్దరిని ఒక చోట వివాహానికి చేర్చాల్సిన అవసరం ఏమొచ్చి పడింది లేని యొక్క ధర్మశాస్త్ర విశేషాలను ఎందుకు క్రియేట్ చేయాలి సమాజాన్ని ఎందుకు పాడు చేయాలి ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఆలోచన చేయరు మీరు అమ్మాయిని దత్త చూడడం అనేటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి అసలు ఈ అబ్బాయి యొక్క దత్తత వెళితేనే వాడి నియమాలు ఏమిటి అని ఆలోచించండి వాడికి జనక స్థానంతో ఇంకేమిటి ఎక్కడో ఏ కప్పుగంతువారు అనేటువంటి వాళ్ళలో పుట్టాడు అదే గోత్రం వాళ్ళు ఉన్నటువంటి యన్మంట వాడు దత్తత వెళ్ళాడు అప్పుడు ఇక్కడ అక్కడ సోదర న్యాయం పాటించాల్సిందే లేదు ఇక్కడ కప్పుగొంత వారింట్లో పుట్టాడు ఎవరో లంకవారు కావాలని ఇంకా పిల్లలు దొరక వీడిని తీసుకెళ్లి దత్తత తీసుకుని పిల్లవాడికి పెంచుకున్నాడు ఈ పిల్లవాడు ఇక్కడ అక్కడ రెండు చోట్ల సోదర న్యాయాన్ని మెయింటైన్ చేయాలి మరి ఈ నేపథ్యంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంటే దత్తత తీసుకునేటప్పుడు దత్తత దత్తతగా ఎవరిని తీసుకోవాలి పిల్లల్ని అంటే వీళ్ళంతవరకు సగోత్రీకును తీసుకోవాలనే శాస్త్రం ఉంది కుదరని పక్షంలో ఒకవేళ ఇట్లా తీసుకున్న వాటి రెండు చోట్ల కూడా దత్త న్యాయంలో వెళ్ళినా సోదర న్యాయాన్ని మెయింటైన్ చేసి వస్తూ అలాంటి నియమాలను వాడికి ఉన్నాయి అప్పుడు ఆ నియమాలు అమ్మాయి కూడా అబ్జర్వ్ అవుతాయి కదా ఒకవేళ ఈ దత్తత ఇచ్చినా ఉపయోగం లేదు ఇంకా కారణం ఏంటి ఆ జనకస్థానంలో సోదర స్నానం అట్లా నడుస్తూనే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ దత్తత ఇచ్చి ఏమిటి ప్రయోజనం ఏమైనా ఉపయోగం ఉందా లేదు అందుకోసమే మన వాళ్ళు సూక్ష్మంగా ఏం చేశారంటే అమ్మాయికి మళ్ళీ గోత్రం మారేది ఒకప్పుడే అబ్బాయి వివాహమైన తర్వాత ఆ భర్త ఆ భర్త మా దగ్గరికి వెళ్ళాక ఆ కుటుంబంతో మారుతున్నది ఇది మనకి మొదటి నుంచే వస్తున్నటువంటి ఆచారం దీని వాళ్ళు మనం కాదు అనడానికి మనం ఎవరూ సరిపోం ఎందుకంటే ఇక్కడ దత్తత ఎవరు తీసుకోవాలి అంటే పుత్రులు దత్తపుత్ర స్వీకారార్థ ముఖ్యులు వారు లేంచో సవతి సోదర పుత్రులు వారులేనించో మేనమామ మేనత కులం పుట్టిన వాళ్ళు అని చెప్పేసి క్రమంలో ఇచ్చుకుంటాడు వారు లేకపోతే సగోత్ర సపిణులు గ్రాహ్యులు ఆడపిల్లలు దత్త తీసుకోవడం శాస్త్రం కాదు అని చెప్పేసి గ్రంథస్థమైన విషయంగా నడుస్తూ ఉన్నది అయితే దత్తతకి సమానమైన కులంలో వాళ్ళు మాత్రమే తీసుకోమని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ సనాతన ధర్మానికి వైదిక సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుసుకున్నాం ఇక్కడ దత్తత వెళ్ళిన వాళ్ళు జనక స్థాన గోత్రాన్ని దత్తత స్థాన గోత్రాన్ని విడిచి మిగతా గోత్రాలు వాళ్ళ పిల్లలు మాత్రమే చేసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి అన్ని అంశాలను తీసుకుని నేను నా పంచాంగంలో కూడా కావాలి ప్రత్యేకం చాలా కాలంగా రాసుకుంటూ వస్తున్నాను మరి ఇవన్నీ కూడా శాస్త్రీయ అంశాలే ఇక్కడ సగోత్ర వధువు అనే ఆమె ఎప్పుడూ కూడా సోదరి సమానమే అవుతుంది సోదరిని వివాహించిన నాకే అభ్యంతరం లేదు అనుకుంటే ఇంకా మీకు ధర్మశాస్త్రం కల్లా తెలిసిన వాళ్ళు చేసుకోరు తెలిసినా చేసుకోవాలని ప్రయత్నించిన వాడికి ధర్మశాస్త్రం అక్కలేదు కాబట్టి ఇంకా మీరు మీ తోచినట్టుగా మీ యొక్క ధర్మాన్ని పాటించుకుంటూ ముందు వెళ్ళచ్చు కానీ ఒక్క అంశం సనాతన ధర్మాన్ని పాటించేటప్పుడు ఈ సగోత్ర వధువుని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి నేను చెప్పిన ఈ పై మాటల్లో అన్నీ కూడా వందకి వంద శాతం పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి అంశాలనే మీకు తెలియజేసే ధర్మశాస్త్ర విషయాలని ఇంకా ఇందులో ఏమైనా మతాంతర పాఠాలు ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని రూఢిగా చెప్పగలను ఉన్నాయేమో నాకు తెలియదు నేను సర్వజ్ఞుని కాదు కాబట్టి జగద్గురువులు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం అయ్యా నాది అమ్మాయిది సగోత్రం అయింది వివాహం చేసుకోవచ్చా అని అడిగి మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంగా ముందుకు వెళ్తారని చెప్పి భాషిస్తూ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సగోత్ర వివాహాల విషయంలో అందరూ కూడా ఏదో విధంగా పెళ్లి చేసేయాలనే ప్రయత్నంలో చాలా విచిత్రమైనటువంటి ధర్మాలని ఎక్కడెక్కడ పడితే అక్కడక్కడ వాళ్ళకి కావలసిన తెలియజేసుకుంటూ అనుష్ఠిద్దామని ప్రయత్నాలు ఉన్నారు అవి తప్పు దోవలు పడుతున్నట్లు లెక్క అది తెలుసుకుని ఆచరిస్తారని చెప్పి స్వస్తి